సింహాన్ని మాత్రం ఉంచాడు. వాడు మురుగరాజు, సంగీత సామ్రాజ్య రాజు. నేను వేదిక మీద ఆయన చూస్తున్నప్పుడు ఆ కింగ్ అనే మాట ఆయన కరెక్ట్గా సూట్ అయింది ఆయనకి. ఆయన అలాగా కింగ్లా కూర్చుంటాడండి ఆయన. ఆయన అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆయన స్టైల్ నిజం. నా బావ జాన్సన్ విక్టర్ సంగీత సింహ, వండర్ఫుల్, థ్యాంక్ యూ బావ. మా అక్కను చేసుకున్నందుకు, జైశాలి గారికి అల్లుడైనందుకు గొప్ప పాటలు రాశారండి. వండర్ఫుల్ మ్యాన్. సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్. 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 ఎలా చనిపోవాలి? ప్రభువు నందు, ప్రభువుని నమ్మి, ప్రభువు సేవలో మృతి నందు మృతులు తండ్రులు. నేను ఆలోచించటం మొదలు పెడుతున్నాను ఈ మధ్య, ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను. అబ్బాబ్బాబ్బా, ఏమండి కన్ను మూస్తూ అదిరిపోద్దండి బాబు, అదిరిపోద్ది. చచ్చిపోయావా అదిరిపోద్ది, చచ్చిపోయావా. ఏ రోజు చూడలేని దేవదూత ముఖాలను చూస్తాము. పదకొండు గంటల 30 నిమిషాలకు మీ జాన్సన్ అన్న మంగళవారం నా దగ్గరికి వచ్చాడు. మీరు పాట పాడరా అన్నాడు. నేను పాడుతాను ఆయన, పాడుతానరా అన్న. దాన్ని కూర్చున్నాడు, ఎప్పుడుగా సందడిగా లేడు, నెమ్మదిగా ఉన్నాడు తలదించుకొని. అప్పటికి ఆయనకి న్యూట్రిషన్ తయారైపోయింది. కాదే మీ శరీరానికే వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే, మీకు స్వర్గలోకమే. రాలేదు రాలేదు మరణం మీ పాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే, రాలేదు రాలేదు మరణం మాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే. మీరు చూపిన బాటకే వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే మీ శరీరానికే, వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే, మీకు స్వర్గలోకమే. ప్రతి ఒక్కరికి నేటికి జ్ఞాపకం ఉంది. పేరు మాట్లాడుతుంటేనే గుండె బరువెక్కిపోతుంది. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలిసి, ఎప్పుడు సందడిగా అలికిడిగా మాట్లాడుతూ ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుచు, నవ్విస్తూ నవ్వుతూ. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోగానే సావు పాట,
అదా దేవుని దగ్గరికి తన పిల్లలు వెళ్తున్నారంటే ఆనందం అది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది లే, ఎలా ఉంది? ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే, ఎలాగుంది? మరణమే మనిషికి అదా చిరునవ్వుతో పలుకరిస్తూ చింతలన్నీ పక్కనెడుతూ రేయి పగలు కష్టపడుతూ రాతలెన్నో రాసుకుంటూ మీ గళము నుండి మీ కలము నుండి కఠినాత్ములను మార్చుచు కాదు లేదంటున్న వారికి కనువిప్పునిచ్చుచు మీ గళము నుండి మీ కలము నుండి కఠినాత్ములను మార్చుచు కాదు లేదంటున్న వారికి కనువిప్పునిచ్చుచు సాత్వికమును చూపిస్తూ సంఘాన్ని సరిచేయుచు క్రీస్తు ప్రేమనే చాటిస్తూ తండ్రి మనసునే ప్రకటిస్తూ అందరితో కలిసిపోవచ్చు అందరినీ విడిచి వెళ్ళుతూ ఓటమి లేక సాగుతూ వీరుడవై జయమొందుతూ రాలేదు రాలేదు మరణం నీ మాటకే రాలేదు రాలేదు మరణం మీ పాటకే రాలేదు రాలేదు మరణం మీ మాటకే రాలేదు రాలేదు మరణం మీ పాటకే మీరు చూపిన బాటకే వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే మీ శరీరానికే వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే మీకు స్వర్గలోకమే అగ్ని నుండి కొందరు నేను రక్షించు ఎవరిని పాగొట్టుకోకండి నీ ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది ఎవరు ఏమంటే తిట్టుకుని తిట్టుకోండి కానీ ఎవరిని పాగొట్టుకో నాకు ఇష్టం లేదు ఒకటి అనుకోండి ఎందుకు పోలే ఏదో అంటే అన్నే మనకెందుకు అన్నే ఏదో అంటాడు తరతంలో సెట్ అవుతాడు నిజమండి బైబిల్ ఇది ఈ బైబిల్ను పాటించు ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు ఒక మంచి గోల్కి చేరిపోతావు నువ్వు చనిపోయినా నీ నెప్పుడు మర్చిపోయారు ప్రభు పనికై ప్రాణమిస్తూ చివరి వరకు పోరాడుచు నీతి కొరకై పాటుపడుతూ నిందలెన్నో భరించుచు మీ సర్వమంత మీ స్వరమునంత వాక్యానికే ఇచ్చుచు మీ స్ఫూర్తితో ప్రోత్సాహముతో ఎందరినో బలపరుచుచు మీ సర్వమంత మీ స్వరమునంత వాక్యానికే ఇచ్చుచు మీ స్ఫూర్తితో ప్రోత్సాహముతో ఎందరినో బలపరుచుచు లోతైన వాక్యమిస్తూ విస్తృతంగా వాడబడుతూ పాఠాన్ని పాట చేస్తూ యువతనే పురిగొల్పుతూ తండ్రి పనిని ముగించుచు మాకు మాదిరే ఉంచిపోతూ దైవ పిలుపునే పొందుతూ ఇక సెలవని మాతో చెప్పుచు రాలేదు రాలేదు మరణం మీ మాటకే రాలేదు రాలేదు మరణం మీ పాటకే రాలేదు రాలేదు మరణం మీ మాటకే రాలేదు రాలేదు మరణం మీ పాటకే మీరు చూపిన బాటకే వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే మీ శరీరానికే వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే మీకు స్వర్గలోకమే నీకు ఇష్టమైనది
ఆయన కావాలా? ఈ పాట ఎవరు రాసినారంటే పిడి సుందర్రావు నాన్నగారి యొక్క, ఆయన పేరు జాన్సన్ విక్టర్. కానీ దుఃఖకరమైన విషయం, ఈరోజు 12 గంటలకు ఆయన చనిపోయినాడు. ఆ వార్త అందగానే చాలా బాధపడ్డాం మా ఫ్యామిలీ. జాన్సన్ విక్టర్ గారు మంచి మంచి పాటలు రాశారు. దాంట్లో నేను రెగ్యులర్గా పాడుకునే పాట నీకిష్టమైనది కావాలి దేవునికి, సడన్గా హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినాడట. ఈ సాయంకాల సమయంలో అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు జాన్సన్ విక్టర్స్ ఫ్యామిలీ. పిడి సుందర్రావు నాన్నగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. దైవజనులు, పిడి సుందర్రావు గారి అల్లుడు జాన్సన్ విక్టర్ జస్ట్ 50 సంవత్సరాలు నిండిన మంచి ఆరోగ్యవంతుడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అద్భుతమైన పాటలు రాసిన ఒక అద్భుతమైన రచయిత. మీలో చాలామందికి ఈ పాట బాగా సుపరిచితం. ఏంటంటే నీకిష్టమైనది కావాలి దేవుని. కానీ గద్వాల జిల్లాలో మరొక సభలో ఈ దైవజనులు జాన్సన్ విక్టర్ గారు, నేను ఒకే సభలో ఉన్నాం మేము. ఆయన రాసిన పాట అంటే నీకిష్టమైనది కావాలి దేవునికి అనే పాట మేము చాలా సభల్లో విన్నాం అంతకుముందు. తర్వాత తెలిసింది మరి జాన్సన్ విక్టర్ గారు రాశారని. మీ మరణంతో ఐక్యతొచ్చే, అందరిలో మార్పులొచ్చే, స్పందించే మనసులొచ్చే, సఖ్యతే సోదరులకొచ్చే, మీ కష్టమంత మీ విలువనంత గుర్తించువారైరే, మీ పనిని బట్టి ప్రతి వారు కూడా ప్రేమించువారైరే, మీ కష్టమంత మీ విలువనంత గుర్తించువారైరే, మీ పనిని బట్టి ప్రతి వారు కూడా ప్రేమించువారైరే. మరువలేనిది మీ సేవా, మరుపురానిది భారము, ఆగిపోలేదు మీ త్యాగం, సాగిపోతుంది ప్రతికాలం, సత్యానికైన మీ పాటు రానివ్వలేదు ఎడబాటు, సాధించారని అనుకుంటూ సంతోషంతో సాగిపోతూ, రాలేదు రాలేదు మరణం మీ మాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే, రాలేదు రాలేదు మరణం మీ మాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే, మీరు చూపిన బాటకే వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే, మీ శరీరానికే వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే, మీకు స్వర్గలోకమే. రాలేదు రాలేదు మరణం మీ మాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే, రాలేదు రాలేదు మరణం మీ మాటకే, రాలేదు రాలేదు మరణం మీ పాటకే, మీరు చూపిన బాటకే.
చనిపోయిన వాని గురించి ఏడవద్దు. ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? అతడు సదుపాయములు అచ్చట అన్ని సదుపాయాలు కలవు. దేవుని పని ఉన్నదా బయలుదేరండి. దేవుని గురించి చెప్పాలనుకుంటే బయలుదేరండి. దేవుని కార్యక్రమాలు ఉన్నాయా బయలుదేరండి. హాయిగా మంచి మాటలు వినండి, నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, వాక్యం రాసుకోండి, వాక్యం కొనుక్కోండి. మీ పిల్లలను అందరినీ దేవునిలో నడిపించి అందరికీ అన్ని సదుపాయాలు ఉన్నటువంటి లోకానికి మీ కుటుంబం అంతటిని తీసుకొని వెళ్ళండి.